హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్దూస్ రివ్యూ నేను మీ పార్దూస్ శెట్టి సో ఈరోజు నేను ఏంటంటే గూగుల్లో మీ నేమ్ టైప్ చేయంగానే మీ యొక్క డీటెయిల్స్ వచ్చే విధంగా ఎలా చేయాలో నేను చూపిస్తాను సో అదేదో కాదు గూగుల్ వాళ్ళు మనకి కొత్తగా ఒక ఫ్యూ ఒక ఫ్యూచర్ లాంచ్ చేశారనమాట సో ఆ ఫ్యూచర్ పేరు ఏంటంటే పీపుల్ కార్డ్ సో పీపుల్ కార్డ్ ఏంటంటే మీ యొక్క పేరు ఐ మీన్ మీ యొక్క నేమ్ మీ గూగుల్ సెర్చ్లో టైప్ చేసి సెర్చ్ చేయగానే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అవన్నీ మీ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ లేదంటే మీ వెబ్సైట్ కానీ అంతేకాకుండా మీ యొక్క అబౌట్ అబౌట్ మీన్స్ మీ యొక్క బయో కానీ ఏదైనా కానీ మీరు ఇచ్చింది మీ నేమ్ అనేది సెర్చ్ చేయంగానే మనకి గూగుల్లో వచ్చేస్తుంది అనమాట సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ చేసి చూపిస్తాను లెట్స్ సి సో ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేయండి సో క్రోమ్ ఓపెన్ చేసి సో క్రోమ్ ఓపెన్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా సర్చ్ బార్లో యాడ్ మీ టు సర్చ్ అని ఉంది కదా యాడ్ మీ టు సర్చ్ అని టైప్ చేయండి సో టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నా లోగో వచ్చేసి ఇక్కడ నా లోగో వచ్చేసి యాడ్ యువర్ సెల్ఫ్ టు గూగుల్ సెర్చ్ అని వచ్చింది కదా సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే వ్యూ ఎగ్జాంపుల్ అని ఉంది సో ఒకసారి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయంగానే ఇక్కడ మీరు చూసినట్టయితే డెమో ఇట్లా వస్తుంది మీ పీపుల్ కార్డ్ మీరు మీ నేమ్స్ వచ్చేయం కానీ సో ఇట్లా సో అన్ సో అని చెప్పి ఇట్లా వస్తుంది మీ పీపుల్ కార్డ్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఉంచారనమాట సో నేను క్లోజ్ చేస్తున్నాను సో అదే ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది సో ఆ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ నా ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసింది సో ప్రొఫైల్ పిక్చర్ మీకు ఇదే కాదు ఇంకా వేరేదైనా కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చేంజ్ అవుతారని ఉంది కదా సో ఆ చేంజ్ అవుతారా క్లిక్ చే చేంజ్ చేసేసుకోవచ్చు సో నేమ్ అయితే నేను చేంజ్ చేసుకోవడానికి లేదు నేమ్ నేను చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ వస్తుంది అనమాట సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చి లొకేషన్ సో లొకేషన్ మీకు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అనేది సో నేనైతే హోమ్ టౌన్లోనే ఉంటున్నాను కాబట్టి నా హోమ్ టౌన్ ఇస్తారు తెనాలి ఆంధ్రప్రదేశ్ సో అబౌట్ సో అబౌట్లోకి వచ్చి ఏంటంటే మీ యొక్క బయో మీరు ఏం చేస్తారు మీ వర్క్ మీరు ఏ వర్క్ చేస్తారు సార్ మీ గురించి ఏమైనా కావాలనుకుంటే మీరు అది ఇక్కడ అబౌట్ సెక్షన్లో ఇవ్వాలన్నమాట సో కన్ఫామ్గా అయితే ఇవ్వాలి ఇక్కడ స్టార్ మార్క్ కనబడుతున్నాయి చూసిన చూసారు కదా ఇక్కడ అబౌట్ పక్కన కానీ లొకేషన్ పక్క కానీ నేమ్ కానీ వీటి దగ్గర స్టార్ మార్క్ ఉన్నవి కన్ఫామ్గా ఫిల్ చేయాలని అర్థం సో లేదంటే మీ యొక్క పీపుల్ కార్డ్ అనేది క్రియేట్ అవ్వదు సో నేను అబౌట్లో నా నా గో ఐ మీన్ ఇదేంటి నా యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అబౌట్లో సో కాపీ చేసేసాను సో అబౌట్లో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట సో చూశారు కదా ఇది నా అబౌట్ అనమాట సో ఇది నా యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ తీసుకొచ్చి నేను అబౌట్లో పెట్టుకున్నాను సో ఆక్యుపేషన్ సో ఆక్యుపేషన్ మీరు ఏ మీరు ఏం వర్క్ చేస్తారు సో అసలు మీ జాబ్ ఏం చేస్తారు అనేది ఇక్కడ ఆక్యుపేషన్లో టైప్ చేయాలన్నమాట నేను ఫ్రీ లాన్సర్ కాబట్టి ఫ్రీ లాన్సర్ అని టైప్ చేస్తున్నాను సో వర్క్ ఎడ్యుకేషన్ ఇంకా ఇక మీ రిమైనింగ్ మీ చాయిస్ అనమాట వర్క్ కానీ ఎడ్యుకేషన్ కానీ హోమ్ టౌన్ కానీ సో నేను హోమ్ టౌన్ ఇస్తాను హోమ్ టౌన్ అది తెనాలి సో నేను తెనాలి అని ఇస్తాను అనమాట ఎడ్యుకేషన్ ఐ మీ ఇష్ట ఎడ్యుకేషన్ కానీ వర్క్ కానీ ఏదైనా కానీ వెబ్సైట్ మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు లేదు గూగుల్ ఛానల్ ఉంటే ఛానల్ లింక్ కూడా ఇవ్వచ్చు అనమాట మీరు సో నేనైతే నా గూగుల్ ఛానల్ లింక్ ఇస్తాను ఇక్కడ సో నా లింక్ అయితే కాపీ చేశాను కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట సో లింక్ అయితే పేస్ట్ చేశాను సో సోషల్ ప్రొఫైల్స్ సోషల్ ప్రొఫైల్స్ అంటే మీ యొక్క వెబ్సై సారీ మీ యొక్క ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లింక్డ్ కానీ సో అన్ సో మీకేవైనా సో నేను ఇంక్ ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ ఇస్తాను సో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఫార్దూస్ డాట్ రివ్యూస్ సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ సేవ్ క్లిక్ చేస్తాను సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సోషల్ ప్రొఫైల్స్ ఇక్కడ మనకి ఐకాన్ కనబడుతుంది చూసారు కదా అదనమాట సో మెయిల్ ఐడి మీ మెయిల్ ఐడి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా మన అకౌంట్లో ఉన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబరు నేను నాది పర్మనెంట్ నెంబర్ ఇది కాదు నేను మార్చుకోవాలనుకుంటున్నాను సారీ ఇక్కడ నా నెంబర్ ఇస్తాను అన్నమాట సో ఇండియా కాబట్టి మనం ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం కంట్రీ మన అకౌంట్ నెంబర్ ఐ మీన్ మొబైల్ నెంబర్ టైప్ చేసేసేయండి సో మీరు మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్కి ఓటీపీ వస్తుంది అనమాట సో ఆ ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేయాలి సో త్రీ వన్ టూ త్రీ డబల్ సెవెన్ నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ యాడ్ అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే మీరు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా మొబైల్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది సో ఇంకా వర్క్ ఎడ్యుకేషన్ అనేది మీ ఇష్టం మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎండింగ్లో ప్రివ్యూ అని ఉంది కదా సో ప్రివ్యూ క్లిక్ చేయండి సో ప్రివ్యూ చూసుకున్న చూసుకున్నది మనకి ఇట్లా వస్తుంది అనమాట సో నేను చెప్పాను కదా పైన ఇక్కడ వచ్చి మన నేమ్ ఉంటుంది అనమాట కింద ఫ్రీ లాన్సర్ పెట్టి నేను నా వర్క్ ఫ్రీ లాన్సర్ పెట్టుకున్నాను ఫ్రీ లాన్సర్ ఆ హోమ్ టౌన్ స అవన్నీ వచ్చినాయి కింద చూసుకున్నట్టయితే నేను ఏదైతే అబౌట్లో నా గురించి ఏదైతే ఇచ్చానో అవి వచ్చిందనమాట సో ఫ్రీ లాన్సర్ పక్కనేమో నా ప్రజెంట్ లొకేషన్ అండ్ నా అబౌట్లో ఏమో హోమ్ టౌన్ చూపిస్తుంది సో ఇంకా వెబ్సైట్ వచ్చి నా ఛానల్ లింక్ ఇచ్చుకున్నాను కాబట్టి ఛానల్ ఇంకా సోషల్ ప్రొఫైల్స్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ సో మెయిల్ మెయిల్ ఐడి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి మూడు అనమాట సో మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి నాది సో ఇంకా ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్రియేటెడ్ బై కూడా మీ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారనేది కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి కరెక్ట్గా సో క్రియేటెడ్ బై ఫార్ దోస్ రివ్యూస్ అని సో నా నా ప్రొఫైల్ నేనే క్రియేట్ చేసుకున్నాను సో ఇక్కడ నేను సేవ్ క్లిక్ చేసేస్తున్నాను సో సేవ్ క్లిక్ చేయగానే మనకి అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి అనమాట సో చూశారు కదా యువర్ సర్చ్ కార్డ్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ అండ్ విల్ అపియర్ ఇన్ సర్చ్ రిజల్ట్ షార్ట్లీ వ్యూ సర్చ్ కార్డ్ సో వ్యూ వ్యూ సర్చ్ కార్డ్ కొడితే మనకి చూసినట్లయితే సో చూసారు కదా పార్దూస్ రివ్యూస్ అని టైప్ చేస్తే నా డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట ఇట్లాగా సో మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఇక్కడ సో పార్దూస్ సో పార్ పార్దూస్ రివ్యూస్ అనమాట సో పార్దూస్ రివ్యూస్ అని టైప్ చేయగానే సో చూసేశారు కదా ఇక్కడ చూసినట్లయితే మీకు మన నా యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి నా ప్రొఫైల్ నేమ్ నా వర్క్ నా కరెంట్ లొకేషన్ అండ్ అబౌట్ ఎవ్రీథింగ్ మొబైల్ నెంబర్ అన్నీ నేను ఏవైతే ఇచ్చుకున్నానో ఇక్కడ అవన్నీ వచ్చేసినాయనమాట మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూసినట్టయితే మీరు క్రియేటెడ్ బై అని కూడా ఉంది ఇక్కడ క్రియేటెడ్ బై పార్దూస్ రివ్యూస్ అని కూడా ఉందనమాట సో ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ పేరు వచ్చేస్తుందన్నమాట క్రియేటెడ్ బై సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి నా అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నా నేమ్ వచ్చేసింది ఇన్ కేస్ మీకు పీపుల్ కార్డ్ వద్దు నేను నేను నాకు ఇష్టం లేదు నేను క్రియేట్ చేసుకోలేను నేను క్రియేట్ చేసుకున్నాను కానీ నేను డిలీట్ చేసేసుకుంటే నాకు ఇష్టం లేదనుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది కదా సో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మొత్తం డౌన్ సైడ్కి వచ్చేసేయండి సో డౌన్ సైడ్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే రిమూవ్ మై సర్చ్ కార్ట్ ఫ్రమ్ గూగుల్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ మనకి ఇక్కడ పాపప్ వచ్చింది రిమూవ్ దిస్ సర్చ్ కార్డ్ ఫ్రమ్ గూగుల్ సో మీరు ఇన్ కేసు మీరు డిలీట్ చేసేసుకోవాలనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు జస్ట్ అక్కడ ఆ డిలీట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట నేనైతే నా పీపుల్ కార్డ్ నేను డిలీట్ చేసుకోవాలనుకోవట్లేదు సో నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను సో ఇన్ కేస్ మీరు ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇలా డిలీట్ చేసుకోవచ్చు అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ గూగుల్ యొక్క పీపుల్స్ కార్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండిల్ లెన్ దిస్ ఇస్ పార్దు శెట్టి సైనింగ్ ఆఫ్